తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు గారు చక్కటి మెసేజ్ ఓ రకంగా భక్తులు కోరుకుంటున్నటువంటి మెసేజ్ ఇచ్చారు. నెంబర్ వన్ వచ్చేటప్పటికి హిందువులు మాత్రమే తిరుమల కొండపైన పనిచేయాలి. ఇది చాలా అద్భుతమైనటువంటిది. అయితే ఇక్కడ తిరుమల కొండపైనే కాదు, తిరుమల అనుబంధ ఆలయాలు కానీ తిరుమల వ్యవస్థలో మొత్తం మీద హిందువులు మాత్రమే పనిచేయాలి. అది ఎందుకు పద్మావతి టెంపుల్ కావచ్చు, తిరుచానూరు కావచ్చు, ఇవన్నిట్లలో కూడా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం అయినా లేకపోతే ఇతర వెంకటేశ్వర స్వామి ఆలయాలు అన్నిట్లో అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఓన్లీ హిందువులు మాత్రమే పనిచేయాలి. ఒకవేళ వేరే మతస్థులు ఉండి ఉంటే ప్రభుత్వానికి సరెండర్ చేయండి, దేవాదాయ శాఖ అసలు ఆ లెక్కలేంటో బయట పెట్టండి. నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేటప్పటికి ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోండి, శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేస్తాము అని చెప్తున్నారు. మంచి ఆలోచనే, ఎందుకంటే విమర్శలు వచ్చినాయి కాబట్టి. కానీ అసలు పాయింట్ లాజిక్ ఉంది. శ్రీవాణి ట్రస్ట్ ఏదో ఎవరి మీద ప్రేమతో పెట్టలేదు. యాక్చువల్గా బ్రేక్ దర్శనం అనేటటువంటిది చాలామంది కోరుకుంటారు. డబ్బులు ఎక్కువైనా సరే ఖర్చు పెడుతున్నారు. 10,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నటువంటి వాళ్ళు ప్రేమతో కాదు, దేవుణ్ణి దర్శించుకోవడానికి సమయం కుదరనటువంటి సందర్భంలో దేవుణ్ణి దర్శించుకోవడానికి భక్తితోనే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. దానిని తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా వినియోగిస్తోంది, ఎస్సీ ఎస్టీ వాడలతో పాటుగా అంటే గిరిజన ప్రాంతాలు దళిత ప్రాంతాలలో ఆలయాల నిర్మాణానికి వాడుతుంది ఈ డబ్బులు. అది ఇప్పుడు ఒకవేళ తీసేస్తే తీసేయండి, బట్ అక్కడ ఆలయాల నిర్మాణం మాత్రం ఆపకండి. ఇప్పుడు దాదాపుగా 2,000-3,000 టెంపుల్స్ కన్స్ట్రక్షన్కి అవే డబ్బులతోనే నడిచినాయి, ఇప్పటిదాకా స్టార్ట్ అయ్యి ఉన్నాయి. 10,50,000 రూపాయలు ఇస్తారన్నమాట. కాబట్టి ఆ ప్రాంతంలో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గొళ్ళల్లో పనిచేసేటటువంటి పూజారులకి ఇచ్చేటటువంటిది కూడా ప్రభుత్వమే ఇస్తుందన్నమాట. ఏది టీటీడీనే ఖర్చు పెట్టుకుంటుంది. అది కంటిన్యూ చేయండి ఇది తీసేసి. అప్పుడు అయితే భక్తుల యొక్క అంటే ఇక్కడ ఆ దర్శనం వేరే రూపంలో ఇంకేదైనా తక్కువకే ఇస్తే ఇంకా సంతోషం. ఎందుకంటే శ్రీవాణితో ఒక బెనిఫిట్ ఏంటంటే రాజకీయ నాయకులు లేకపోతే వాళ్ళనో వీళ్ళనో బతిన్లాడుకుని వాళ్ళనే బ్రోకర్లతో పని లేకుండా నేరుగా డబ్బులు పెట్టి వెళ్ళగలుగుతున్నారు భక్తులు. అలాంటి ఫెసిలిటీ ఇంకా అదే బ్రేక్ దర్శనం ఇంకా తక్కువకిస్తే ఇంకా సంతోషం. అది ఏర్పాటు చూడగలిగితే బాగుంటుంది.